हेलो एव्रीवन, वेलकम टू उदिनम अरुचुलु। ईरोजु मन चानल्लो प्रॉन्स मसाला कर्री रेस्टोरेंट टेस्ट तो इंट्लोने ईजीगा एला प्रिपेर चेयालो चूडबोतुन्नामंडी। ఈ రెసిపీ రైస్కైనా సరే, రోటీకైనా సరే, ఈవెన్ బగారాకైనా సరే చాలా బాగుంటుందండి. నేను చూపించిన ప్రాసెస్లో ఒకసారి ట్రై చేసి చూడండి. అయితే రెసిపీని స్టార్ట్ చేసే ముందు ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి, ఉదినం రుచులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మరి లేట్ చేయకుండా ఈ ప్రాన్స్ మసాలా కర్రీ తయారీ విధానం ఏంటో చూసేద్దాం. ఈ రెసిపీ కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత హోల్ గరం మసాలాని యాడ్ చేసుకోండి. అంటే 2 లవంగాలు, 2 చిన్న దాల్చిన చెక్క ముక్కలు, 1 బిర్యానీ ఆకుని యాడ్ చేసుకోండి. ఇంకా మీ దగ్గర ఏముంటే అవి యాడ్ చేసుకొని 2 నిమిషాలు ఫ్రై చేసిన తర్వాత 6 లేదా 7 పచ్చిమిర్చిని యాడ్ చేసుకోండి. తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయని చిన్న ముక్కల్లాగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకొని దీన్ని కవర్ చేసేసి 5 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో బాగా మగ్గించండి. ఉల్లిపాయలు దోరగా అవ్వాలండి, అప్పటి వరకు మగ్గించాలి. తర్వాత ఇందులోకి 1.5 టేబుల్ స్పూన్ వరకు ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోని పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి. ఈ ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లి పేస్ట్ చక్కగా దోరగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం క్లీన్ చేసుకున్న రొయ్యల్ని 1/2 కేజీ యాడ్ చేసుకోవాలండి. ముందుగా 10 నిమిషాలు ఉడకబెట్టుకున్న రొయ్యల్ని యాడ్ చేసుకోవాలండి. అంటే రొయ్యలు బాగా క్లీన్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి యాడ్ చేసుకొని 1 టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేసి స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టేయండి. పెట్టిన తర్వాత 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించాలండి. అప్పుడు రొయ్యల నుంచి న్యాచురల్గా వాటర్ వచ్చి ఆ వాటర్లోనే చక్కగా ఉడుకుతాయన్నమాట. ఇలా ఎందుకు చేస్తామంటే పచ్చి రొయ్యల్లో ఒక రకమైన స్మెల్ వస్తుంది కదండి, ఆ స్మెల్ పోవడానికి ముందుగా ఉడికించుకోవాలి. ఇలాగ 10 నిమిషాలు ఉడికించుకున్న ఈ రొయ్యల్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు పసుపుని యాడ్ చేసుకోవాలండి. తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేయాలి. మనం రొయ్యలు ఉడికించినప్పుడు 1 టీ స్పూన్ యాడ్ చేసాం కాబట్టి ఇక్కడ 1 టీ స్పూన్ యాడ్ చేసుకోండి, లేదంటే మీ టేస్ట్కి సరిపడా యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ దీన్ని కవర్ చేసేసి 1-2 నిమిషాలు ఉడికించండి. ఇలాగ ఉడికించిన తర్వాత 1/2 కప్ వరకు టొమాటో ప్యూరీని యాడ్ చేసుకోవాలండి. అంటే 2 పెద్ద సైజు టొమాటోస్ తీసుకొని మిక్సర్ జార్లోకి యాడ్ చేసుకొని మెత్తగా పేస్ట్లాగా గ్రైండ్ చేసి యాడ్ చేయాలన్నమాట. యాడ్ చేసిన తర్వాత మళ్ళీ దీన్ని కవర్ చేసేసి 5 నిమిషాలు ఉడికించాలండి. అంటే ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించండి. అప్పుడు టొమాటో ప్యూరీ కూడా చక్కగా ఉడికిపోతుంది. తర్వాత ఇందులోకి 2.5 టీ స్పూన్స్ వరకు కారం యాడ్ చేసుకోండి. నాన్ వెజ్ కర్రీ కాబట్టి కొంచెం కారం ఎక్కువే పడుతుంది. యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి. ఇలాగ బాగా మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం 1 కప్ వాటర్ని యాడ్ చేసుకోవాలండి. సరిపడా వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకొని మళ్ళీ దీనిపైన మూత పెట్టేసి ఆయిల్ బాగా పైకి తేలేంత వరకు 10 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో బాగా ఉడికించాలండి. ఇలాగ ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం 2 టేబుల్ స్పూన్స్ వరకు ఎండు కొబ్బరి పొడిని యాడ్ చేసుకోండి. తర్వాత 1 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ని కూడా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత గ్రేవీని అడ్జస్ట్ చేసుకోండి. పలుచగా ఉంది అనిపిస్తే ఇంకా సేపు ఉడికించండి. నాకైతే ఇక్కడ సరిపోయిందండి, 10 నిమిషాలు ఉడికిస్తే సరిపోతుంది. ఫైనల్గా ఇందులోకి కొంచెం సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరని కూడా యాడ్ చేసుకొని దింపేసుకోవడమేనండి. చూసారు కదా, ప్రాన్స్ మసాలా కర్రీ రెస్టారెంట్ టేస్ట్తో ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ అయిపోయింది. ఈ రెసిపీని నేను చూపించిన ప్రాసెస్లో మీరు ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళకి టేస్ట్ చూపిస్తే డెఫినెట్గా ఏ రెస్టారెంట్ నుంచి తెప్పించామని అడుగుతారండి, అంత బాగుంటుంది. ఈ రెసిపీ గురించి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఇన్స్టాగ్రామ్లో నాకు మెసేజ్ చేయండి. నా ఇన్స్టాగ్రామ్ లింక్ని డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. నా రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో అద్భుతమైన రెసిపీస్ కోసం వదిన మరుచులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మరొక ఇంట్రెస్టింగ్ రెసిపీతో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.